वाईसीपी पार्टी पै एन्निकल संघं चर्यलु तीसुकोवालनी बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शि विष्णुवर्धन रेड्डी डिमांड चेशारु। कर्नूल जिल्ला कोसिगिलो स्थानिक बीजेपी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडुतू स्थानिक संस्थल एन्निकल्लो गेलिचिन अभ्यर्थुलकु वाईसीपी कंडुवा वेसी तम पार्टी अभ्यर्थुलुगा प्रकटिंचडं एंतवरकु सबबनि प्रश्निंचारु। రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తలతో కలిసి గ్రామాలలో బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారే తప్ప స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ గెలవలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు। 1994 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రాజకీయాలకు సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని కానీ వైసీపీ బరితేగించి స్థానిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ కండువాలు వేసి గెలిచినట్లు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు। 1994 పంచాయతీ రాజ్ చట్టం కింద ఇది విరుద్ధమైనప్పటికీ ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు। వీరందరినీ కూడా తక్షణమే రద్దు చేస్తారో లేక ఎన్నికల కమిషన్ మాటలకే పరిమితం అవుతుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా అధ్యక్షులు రామస్వామి, అంబాల ప్రభాకర్ రెడ్డి, వినీషా రెడ్డి, మండల అధ్యక్షులు రాముడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। తొలగిస్తామనేటువంటి మాటలతోటి మాత్రమే మీరు ఎన్నికలు గెలుస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పంచాయతీ ఎన్నికలు గెలుస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తల నేతలు బెదిరింపులతోటి గెలుస్తున్నారు తప్ప స్వచ్ఛంద గెలుపు కాదు। అదే సందర్భంలో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా పంచాయతీ సర్పంచు రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నికలు ఉంటాయి। మరి ఏలు పరిదేగించి ప్రధానమైన పార్టీలు మేము ఇన్ని సీట్లు గెలిచామని ఒకరంటే ఇన్ని సీట్లు గెలిచాము మా వెబ్సైట్లో పెట్టామని చెప్పి పంచాయతీ సర్పంచులు గెలిచిన వ్యక్తులకు మెడలో కండువా వేసి వీళ్ళు మా పార్టీ అభ్యర్థులు అని చెప్పి ప్రకటిస్తున్నారు। ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెబ్సైట్లో పెట్టారు। నేను ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నా 1994 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారము పంచాయతీ సర్పంచులు ఎవరు కూడా రాజకీయ పార్టీ యొక్క అభ్యర్థులు కాదు। మరి వీళ్ళందరూ కూడా ఎన్నికల సంఘము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తక్షణ వీళ్ళందరినీ కూడా ఎన్నికలు రద్దు చేస్తారా, ఎన్నికల కమిషనర్ మాటలకే పరిమితం అవుతాడా, ఈరోజు రాష్ట్ర ప్రజలకు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ జెండాలు కానీ, పార్టీ కండువాలు కానీ, లేదా పార్టీ సింబల్ మీద జరిగిన ఎన్నికలను గెలిచిన వెంటనే ఈ పంచాయతీ అభ్యర్థులందరూ సర్పంచులు మా పార్టీ సర్పంచులు అని చెప్పి ప్రకటించినటువంటి అధికార పార్టీ ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రజలకు? అంటే చట్టము అధికార పార్టీకి చుట్టంగా మారిపోయిందని నేను అడుగుతాను। కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చర్యలు తీసుకుంటారో, ఒకవేళ ఈ పంచాయతీ అభ్యర్థులకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చర్యలు తీసుకోకపోతే, వాళ్ళని అనర్హులుగా ప్రకటించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కూడా న్యాయపరమైన ఆలోచనలు చేయాల్సి ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా। ప్రజాస్వామ్యానికి ఇది అవమానకరం। పంచాయతీల్లో స్వతంత్రంగా గెలిచినటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ గుర్తింపు పెట్టిన వ్యక్తులు మాత్రం ప్రచారం చేసుకోవడం అనేది సిగ్గుచేటు। ఎందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టలేదో సమాధానం చెప్పాలి।